దయలు నీ కృపలు కాచితివి గతకాలము నీ ఆత్మతో నను నింపుమా నీ సేవలు ఫలింపగా దేవా దేవా నీ దయలు నీ కృపలు కాచితివి గతకాలము నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలు ఫలింపగా దేవా దేవా నీ దయలు నీ కృపలు కాచితివి గతకాలము నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా దాటువైనా చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలు వ్రాసి ఉంచినావు ఓ దాటువైనా చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలు వ్రాసి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయ ఏ రీతి పాడనయ నీవెన్నా మార్గము నీవెన్నా గమ్యము నీవెన్నా సర్వము నీవెన్నా గమ్యము నా మనసు తీర నిన్ను పాడి పొగడిర దేవా నీ దయలు నీ కృపలు కాచితివి గతకాలము నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీ వైతివి ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీ వైతివి నీ
నిమిత్తమే నాయందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమే నాయందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నామది నిందేను ఆశతో నిప్పాడేదా స్తుతి గీతం నీవెన్నా తోడుగా నీవెన్నా నీరగా ఆత్మతో నింపుమా శక్తి నా కొసగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము నీ ఆత్మతో నన్ను నిలుపుమా నీ సేవలో ఫలింపగా నీ ఆత్మతో నన్ను నిలుపుమా నీ సేవలో ఫలింపగా దేవా దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము పడదాం నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలు ఫలింపగా దేవా దేవా దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము కాచితివి గతకాలము దాచుమయ జీవితాంతము చప్పట్లు కొడుతూ మన అందరము గతకాలం మమ్మల్ని కాచావయా కాచుమయా మా జీవిత కాలం అంతా గతకాలం మమ్మల్ని కాచావయా జీవిత కాలం అంతా మమ్మల్ని కాచయా స్తుతి 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 హల్లెలూయా హల్లెలూయా అందరు చప్పట్లు కొడుతూ ఏసయ్యా గతకాలం మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలయ్యా మా జీవిత కాలం అంతా మమ్మల్ని కాచయ్యా మమ్మల్ని కాపాడయ్యా మిమ్మల్ని స్తోత్రిస్తున్నాం కీర్తిస్తున్నాం గణపరుస్తున్నాం ఆరాధిస్తున్నాం మహిమ పరుస్తున్నాం స్తోత్రమయ్యా మీకు స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము అందరూ అనండి ఈ మాట కాచితివి గతకాలం దాచుమయ జీవితాంతం నాతో కలిసి అనండి నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము దేవుని అతి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మరి ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్లో వీక్షిస్తున్న
మరి యూట్యూబ్ వీక్షకులకు గాని ఫేస్బుక్ వీక్షకులకు గాని అలాగే ట్విట్టర్ వీక్షకులకు గాని మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఇలా ఈ ఆన్లైన్ లో కలుసుకొనుటకు మరి దేవుడు అభాగ్యులమైన మనకు దేవుడు మనకిచ్చి మరి ఈ రోజు ఈ బయట మనకి ప్రతికూల పరిస్థితుల్లో కూడా బయట వెళ్ళడానికి కూడా లేని పరిస్థితుల్లో కూడా దేవుడు మనకి ఈ విధమైన అనుకూలతను దేవుడు మనకు అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాను. మరి మహా మరి మరి ఎదురు బదులు మేము మిమ్మల్ని చూడలేకపోయినా మరి ఈ ఆన్లైన్లో ప్రతిరోజు ప్రతిరోజు మీరు మమ్మల్ని చూస్తున్నారు కానీ మిమ్మల్ని చూడలేదన్న ఒక బాధ దైవ సన్నిధిలో. మరి ప్రతి ఆదివారం ఆదివారం వస్తుందంటేనే ఎంతో సంతోషం ఎంతో మరి ఆనందం మరి మనం ఎంతో మరి సంబరాలుగా మనం ప్రతి ఆదివారం మనం కలుసుకుంటాం. కానీ కొన్ని దినాల నుండి రేపు 3వ తారీఖుకి 40 రోజులు కంప్లీటెడ్ అందుకే క్వారంటైన్ అని పెట్టారు. మరి ఇన్ని రోజులు ఇన్ని వారాలు మనం దైవ సన్నిధిలో మరి మనం గడపటానికి బదులుగా ఈ ఆన్లైన్లో మనం వీక్షిస్తున్నాం. ఏదైనా తప్పని పరిస్థితి మరి ఇలాగూ ఈ ఆన్లైన్ సర్వీసులో కలుసుకున్నటకు దేవుడు మనకు అనుగ్రహించారు అవకాశం ఇచ్చారు. రండి దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు దేవుని మరి ఎదుట మనందరము కలిసి మరి దేవుని వాక్యం వినే కొరకు మరి మనం ఎదురు చూద్దాం. మరి దేవుని సన్నిధిలో మనందరము కలిసి మరి బైబిల్ గ్రంథాలు ఉన్నవారు మీ గ్రంథాలు తెరిచి అపొస్తలుడైన పౌలు గారు కొరింథి సంఘానికి రాస్తున్న మొదటి పత్రిక దయచేసి బైబిల్ గ్రంథాలు ఉన్నవారు మీ గ్రంథాలు తెరిచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం కానుండి 29వ వచనం వరకు ఉన్న సందర్భాన్ని మీ కొరకు నేను చదివిస్తున్నాను. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. నిజముగా ఈ వాక్యం చదువుతుంటే దేవుని యొక్క ఎన్నిక చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. దేవుని యొక్క సెలక్షన్ నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ లోకంలో ఉన్న మనుష్యులు జ్ఞానవంతులు ఎక్కడున్నారా మా కంపెనీని మరి ఎక్కడ జ్ఞానవంతులు ఉన్నారా అని ఎదురు చూస్తారు. వాళ్ళకి కావాల్సింది స్ట్రేట్ ర్యాంక్స్ వాళ్ళు కాదు కానీ జ్ఞానవంతులు కావాలి. మా కంపెనీకి మంచి జ్ఞానవంతులు రావాలి, మా కంపెనీని ప్రమోట్ చేయాలి, మరి అలా జ్ఞానంగా నడుచుకునే జ్ఞానవంతులు కావాలని అనేకమైన కంపెనీస్ ఎదురు చూస్తున్నాయి. కానీ మన దేవుడు జ్ఞానవంతుల కోసం కాదు ఎదురు చూచేది, జ్ఞానం లేని వారి కొరకు వెర్రి వారి కొరకు ప్రభు ఎదురు చూస్తున్నాడు. నిజముగా ఆయన సెలక్షన్ ఎంత గొప్పదండి. మరి ఒక వివాహం చేసుకోవాలన్నా లేదా ఒక వ్యక్తిని మరి పనులు పెట్టుకోవాలన్నా అదేవిధంగా ఒక జాబ్ ఇచ్చి శాలరీ ఇవ్వాలన్నా సంథింగ్ కొన్ని అర్హతలు చూస్తాడు ప్రతి మనిషి. మీరు కానీ మేము కానీ ఎవరైనా సంథింగ్ కొన్ని అర్హతలు చూస్తాడు. ఏ అర్హతలు లేని వారు కావాలంట ప్రభుకి. నిజంగా నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవలు వంటివి కావు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో నా తలంపులు అంత ఉన్నతముగా ఉంది అని ప్రభు సెలవిస్తున్నాడండి. నిజముగా దేవుని యొక్క ఆ సెలక్షన్ దేవుని యొక్క ఎన్నిక చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక మనుష్యులు కోరేది దేవుడు కోరడండి. సమూయేలు 1వ గ్రంథంలో 16వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ ప్రవక్త అయిన సమూయేలుతో ప్రభువు అంటున్నాడు ఏమన్నా తెలుసా, నువ్వు అతని ఎత్తుని అతని బలాన్ని నువ్వు చూస్తున్నావు, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని నేను లక్ష్య పెట్టే దేవుణ్ణి కాదు. మనుషులు అందాన్ని చూస్తారు, మనుషుల బాడీ చూస్తారు, మనుషులకి కావాల్సింది దేవునికి అక్కర్లేదు. సమూయేలుని దేవుడు బెత్తలహేమునికి పంపించాడండి. బెత్తలహేములో పలానా అడ్రస్లో ఎస్ఐ అతనికి 8 కుమారులు ఉన్నారు, ఆ కుమారులో ఒక వ్యక్తిని నువ్వు రాజుగా అభిషేకించాలి అని చెప్పి సమూయేలు చెప్తే సమూయేలు వెతుక్కుంటా బెత్తలహేము అనే ప్రాంతానికి వెళ్తే అక్కడ మరి సమూయేలు వెతుక్కుంటూ ఎస్ఐ ఇంటికి వెళ్తాడండి. ఇంటికి వెళ్ళి కూర్చోగానే నీ పిల్లలందరినీ పిలు రాజుగా దేవుడు అభిషేకించమన్నాడు అంటే ఎస్ఐ మరి తండ్రి కొడుకులందరిని రెడీ చేసి ఒక్కొక్కరిని పిలిపిస్తున్నాడు. ఒక్కొక్కడు ముందుకు వస్తున్నాడు, చూస్తున్నాడు, ప్రభువా ఈ వ్యక్తి అయినా నువ్వు ఎన్నిక చేసిందంటే కాదు,
ఒక్కొక్కడు వస్తుంటే సమూయేలు అనుకుంటున్నాడు, ఇగో మంచి స్టౌట్గా ఉన్నాడు, మంచి బలంగా ఉన్నాడు, మంచి హైట్ ఉన్నాడు ఈ వ్యక్తి అని అనుకుంటా అనుకుంటున్నాడు మనసులో సమూయేలు. అప్పుడు దేవుడు అంటున్నాడు సమూయేలు మొదటి గ్రంథం 16:7, నువ్వు అతని ఎత్తుని బలాన్ని చూడొద్దు, మనుషులు లక్ష్య పెట్టు వాటిని. నేను లక్ష్య పెట్టే దేవుని కాదు. అదిగదిగో వస్తున్నాడు అతనే నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశాలని నెరవేర్చువాడు. అదిగదిగో వస్తున్నాడు అతన్ని పిలిచి అభిషేకించు. ఒక గొర్రెలు కాసుకున్న తండ్రి ఆలోచనలు కూడా లేని ఒక గొర్రెలు కాసుకున్న ఒక దావీదుని దేవుడు రాజు స్థాయిలో నుండి చక్రవర్తికి దేవుడు నిలబెట్టాడండి. దేవుని ఎన్నిక ఎంత గొప్పది, ఎంత గొప్పది. విద్యాలేని పామరిని దేవుడు ఎన్నుకున్నాడండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చేపలు పట్టే ఒక జాలరి, చదువు లేదు, ఏమీ లేదు, ఒక జ్ఞానం లేదు, అలాంటి విద్య లేని ఒక పామరి అయిన పేతురుని పిలిచి ఏమన్నాడు తెలుసా, పేతురు నీవు నన్ను వెంబడించయ్యా, అయ్యా నీవు గొప్ప దేవుడవు, నన్ను వెంబడించంటున్నావు, నా దగ్గర చదువు లేదు, డబ్బు లేదు, ఏముందయ్యా అంటే నీ మీద నా సంఘాన్ని కట్టబడుతున్నా, భర్యోనా నీ మీద నా సంఘాన్ని కట్టబడుతున్నా, ఇదిగో పరలోకపు తాళవ చెవులు నీకు ఇస్తున్నా, నువ్వు పరలోకంలో ఏది బంధిస్తావో భూమి మీద అది నేను బంధిస్తా, పరలోకంలో మరి భూమి మీద నువ్వు ఏది విప్పబడతావు పరలోకంలోనే అది విప్పబడతా, అలాంటి అధికారం నీకు ఇస్తానని ఒక విద్య లేని పామరిని దేవుడు సెలెక్ట్ చేశాడండి. దేవుని ఎన్నిక ఎంత గొప్పది. అది అంటున్నాడు ఏ శరీరు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంట, లోకంలో వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. ఎంత గొప్ప విశేషం. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు, బలహీనులైన వారిని దేవుడు ఎన్నుకున్నాడండి. ఎంత గొప్ప విశేషం అండి. అసలు దేవుడు అన్ఫిట్, నువ్వు పనికి రావురా, నువ్వు వేస్ట్ ఫెలో అన్నవారు దేవుడు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా టాపిక్లో నేను వెళ్ళాలనుకుంటున్నా, చాలా సబ్జెక్ట్ ముందుంది, మరి ఇంట్రొడక్షన్లోనే నేను టైం వేస్ట్ చేయాలని నేను అనుకోవట్లేదు, ముందు నా టాపిక్లో నేను వెళ్తున్నాను. దేవుడు వాడుకున్న కొన్ని అల్పమైన వాటిని గురించి నేను మీతో కొన్ని విషయాలు నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో దేవుడు ఎన్నుకున్న కొన్ని వాటిని, దేవుడు కొన్ని అల్పమైన వాటిని దేవుడు మరి ఎలాగా మరి దేవుడు వాడుకున్నాడో కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడటానికి ప్రేరేపితూనే నేను నిలబడి ఉన్నాను. శ్రద్ధగా వినండి, ఆసక్తిగా వినండి, రాసుకున్నవారు రాసుకోండి. దయచేసి ఈ సందేశం అయ్యే వరకు దయచేసి అందరూ లైవ్లో స్టే చేయాల్సిందిగా ప్రభువుపేట మనం చేస్తున్నాను. చూస్తున్న వారిలో ఎవరైనా ఇంకా నన్ను ఎవరు కోరుకుంటారండి, నాకేమొచ్చండి, ఇంకా నాలో ఏముందండి అని నువ్వు నీలో నువ్వు కృంగిపోతున్నావా, నిన్ను బలపరచటానికే ఈ రాత్రి ఈ సందేశం ద్వారా దేవుడు నిన్ను బలపరచటానికే ప్రభు ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నారు. శ్రద్ధగా వినండి. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాడుకున్న కొన్ని అల్పమైన వాటిని గురించి నేను మీతో మాట్లాడటానికి దేవుని చేత ప్రేరేపితూ నేను నిలబడి ఉన్నాను. చూద్దాం బైబిల్ గ్రంథంలో నుండి నిర్గమకాండం 25వ అధ్యాయము, నిర్గమకాండం 25వ అధ్యాయం ఒక్కొక్కటి మీకు ఈరోజు నేను చూపించబోతున్నాను. నిర్గమకాండం 25వ అధ్యాయము, నిర్గమకాండం 25వ అధ్యాయము, అక్కడ మరి మనం చదువుకోవచ్చు 10వచనం కానుండి. అక్కడ ప్రభు మాట్లాడుతున్నారు, నిర్గమకాండం 25వ అధ్యాయం 10వచనం, వారు తుమ్మ కర్రతో ఒక మందసము చేయవలెను, దాని పొడుగు 2 మూరలు, మరి అలవేదిగా దాని వెడల్పు, అదేవిధంగా దాని ఎత్తు. మీరు చదువుకోండి 10వచనం కానుండి 12వచనం వరకు ఉన్న సందర్భం. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఒక మందసం చేయాలి, అది కూడా దేంతో చేయాలో తెలుసా, ఒక తుమ్మ కర్రతో చేయాలన్నాడు. ఏమండి దేవుడు మరి ప్రత్యక్షపు గుడారములో అతి పరిశుద్ధ స్థలములో ఒక మందసాన్ని దేవుడు సిద్ధపరచమన్నాడు. ఎవరినంటే మోషేని. మోషేని దేవుడు సిద్ధపరచమంటే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఒక మందసాన్ని మీరు సిద్ధపరచాలి, నేను ఆ మందసం మీదకి నేను దిగి రాబోతున్నాను, కాబట్టి మరి ఆ మందసాన్ని సిద్ధపరచడానికి నేను మరి ఏ కర్రతో మీరు చేయాలి తెలుసా మందసం. అక్కడ చూడండి ఎంత స్పష్టంగా చెప్పాడో, తుమ్మ కర్రతో ఒక మందసము చేయవలెను. తుమ్మ కర్ర ఏమండి, కర్రలన్నింటిలో కాస్ట్లీ కొన్ని ఉన్నాయండి, టేకు కర్ర అంటారు, అదేవిధంగా కొన్ని కొన్ని కాస్ట్లీయెస్ట్ కర్రలు కొన్ని కొన్ని ఉంటాయి. మనం చూస్తాం మనం ఇల్లు కట్టుకోవడానికి కానీ, అదేవిధంగా కిటికీలు చేయించుకోవడానికి కానీ, తలుపులు చేయించుకోవడానికి కానీ, మంచం చేయించుకోవడానికి కానీ, కొన్ని బల్లలు చేయించుకోవడానికి కానీ, మీరు అంటారు మంచి కాస్ట్లీది కావాలండి, తుప్పు పట్టంది, అదే చెదలు పట్టని కర్ర కావాలండి,
లైఫ్ లాంగ్ మా పిల్లలు మా పిల్లలు పల్ల పిల్లలు మరి చూడాలండి ఆ కరని అని చెప్తా ఉంటారు. కాస్ట్లీ కరను ఎన్నుకుంటారు మనుషులు, కానీ దేవుడు ఎన్నుకున్న కర చూడండి, తుమ్మ కర్రతో నేను మిమ్మల్ని కలుసుకోవటానికి ఒక మందసాన్ని మీరు చేయండి అన్నాడు. తుమ్మకర్ర, తుమ్మకర్ర అంటే చాలామంది మీలో తెలుసు, అది ఎవరెళ్లలో పెంచుకోరు దాన్ని. ఎక్కడ ఉంటుంది అంటే సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది, అది ఎడారిలో పెరిగిద్ది, అది ఎడారిలో పెరిగిద్ది అది. ఎందుకంటే తుమ్మకర్ర అది ముళ్ళులు కలిగింది కర్ర, అది చూడటానికి కూడా గలీజుగా ఉంటుంది, అది ఆ చెట్టు నిండా ముళ్ళులు 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 మొత్తం ముళ్ళులు కలిగిన చెట్టు అది. ఎవరు ఆ చెట్టు కిందకి వెళ్ళి ఫోటో తీసుకోవాలనుకోరు, ఆ చెట్టుని ఇంట్లో ఎవరు పెంచుకోవాలనుకోరు. ఎవరైనా ఆక్సిజన్ ప్లాంట్స్ని పెంచుకోవాలనుకుంటారు, ఎవరైనా కొన్ని కొన్ని మంచి మంచి ప్లాంట్స్ని పెంచుకోవాలనుకుంటూ ఉంటారు ఇళ్ళల్లో, కానీ ఎవరో తుమ్మ చెట్టుని పెంచుకోవాలని ఎవరు అనుకోరు. ఎందుకంటే అది ముళ్ళులు కలిగింది, దాన్ని చూస్తేనే గలీజుగా ఉంటుంది, అమ్మో దాని దగ్గరికి వెళ్ళటానికి కూడా భయం వేస్తుంది జనాలకి. ఈ చెట్టు ఎక్కడుందో తెలుసా, ఎడారిలో పెరిగిద్దండి చెట్టు. ఎక్కడుందండి బైబిల్ గ్రంథంలో ఎడారిలో పెరిగిద్దని? యెషయా గ్రంథంలో ఈ మాట మనం చదువుకోవచ్చు. యెషయా గ్రంథం 41:20 మరి ఎడారిలో తుమ్మ చెట్లు పెరుగుతాయి అనే మాట గుంజ చెట్లును అలాగే మరి తుమ్మ చెట్లును ఎడారిలో కనిపిస్తున్నాయనే మాట ప్రవక్త అయిన యెషయా భక్తుడు 41:20 మనం ఆ మాట మనం చదువుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎడారిలో పెరిగిద్దండి ఈ తుమ్మ చెట్టు. దేవుడు ఏమన్నాడు తెలుసా, నాకు తుమ్మ చెట్టే కావాలి, మనుషులకు అక్కర్లేందే నాకు కావాలి, తుమ్మ చెట్టుతో ఒక మందసం చేయండి, తుమ్మ చెట్టుతో ఒక మందసం చేయండి. ఏమండి ఎంత విశేషం తెలుసా, ఎంత విశేషం తెలుసా, తుమ్మ చెట్టు ఎక్కడో ఎడారిలో పెరిగిన చెట్టు, తుమ్మ చెట్టు ఎవరో కోరుకోని చెట్టు, తుమ్మ చెట్టు అసలు దేనికి పనికిరాని చెట్టు, తుమ్మ చెట్టు మరి అది అందరి చేత వెలివేయబడిన చెట్టు, తుమ్మ చెట్టు పనికి రానిది అని అందరు తోలివేసిన చెట్టుని దేవుడు వాడుకున్నాడండి. నాకు కావాలి మందసాన్ని ప్రిపేర్ చేయడానికి, తుమ్మ చెట్టు నాకు కావాలి అంటూ ఇప్పుడు ఆ తుమ్మ చెట్టు విలువలు ఎలా మారిపోయినాయి తెలుసా, ఎక్కడో ఎడారులో పెరుగుతున్న ఆ తుమ్మ చెట్టు ఇప్పుడు అతి పరిశుద్ధ మందిరంలోనికి వచ్చి అక్కడ కూర్చుందండి. ఎంత గొప్ప విశేషం అది. ఆ తుమ్మ చెట్టు కంట దేవుడు ఏం చేయమన్నాడో మీరు అదే నిర్గమాకాండం 25:11 మీరు చూస్తే, ఆ తుమ్మ చెట్టు కంట మరి దేవుడు మేలిమి బంగారుపు రేకును పొదిగేమన్నాడంట. ఏం పొదగమన్నాడు దీనికి, మేలిమి బంగారుపు రేపు పొదగండి, అది కూడా ఎక్కడ లోపలను వెలుపలను దానికి పొదగవలను. అంటే గజ్జి గజ్జిగా ఉన్న ఆ చెట్టు, ఎవరు కోరుకొని ఆ చెట్టుకి దేవుడు ఏం చేయమన్నాడు, మొత్తం బంగారం పొదిగేయండి, బంగారం అంతా తాపడం చేయ మొత్తం దాని చెట్టు, అసలు దాని ఆ చెట్టు అనేది కనబడకూడదు, మొత్తం బంగారం. మీరు చూస్తున్నారు ఆ మందసం, ఆ మందసం మొత్తం బయట లోపల మొత్తం దాని కెరూబులు మొత్తం దాని నిండా బంగారంతో పొదిగేశారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మందిరంలో కూడా కృష్ణంక మందిరంలో ఆ మందస్సాన్ని మీరు చూశారు చాలామంది, ఆర్క్ ఆఫ్ కోవెనెంట్ మరి ఆ నిబంధన మందస్సం, దేవుడు మోషే కలుసుకోవటానికి మరి ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుందండి ఆ మందస్సం, మానవుడికి కనబడదు. అతి పరిశుద్ధ స్థలములో మరి మోషే దేవుని కలుసుకోవడానికి మాట్లాడుకోవటానికి ఆ కెరువుల మధ్య నడుమున దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు మోషేతో. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని ఎక్కడో అరణ్యములో పెరుగుతున్న ఈ తుమ్మ చెట్టు ఎక్కడికి వచ్చింది, అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చింది. ఇంకో మాట చెప్పన, ఎక్కడో ఎడారులో పెరుగుతున్న తుమ్మ చెట్టు యాజకుల భుజాలపైకి వచ్చిందంట. ఈ తుమ్మ చెట్టు యాజకులు మోస్తున్నారండి, ఈ తుమ్మ చెట్టుని యాజకులు మోస్తున్నారండి, ఈ మందసాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని విలువలు దేవుడు ఎలా మార్చాడు చూస్తున్న నిన్ను కూడా దేవుడు అలా వాడుకోబోతున్నాడు. నేను ఎవరికి పనికి వస్తానండి, నేను ఎవరు నన్ను ఎవరు కోరుకుంటారండి, అసలు నేనే నన్ను అంటే అసలు నాకులో నాలో చదువు లేదు కదండి, నాలో టాలెంట్స్ లేవు కదండి. నువ్వు కావాలి దేవునికి ఈ రాత్రి. అరణ్యములో తుమ్మ చెట్టు, అరణ్యములో ఉన్న ఒక తుమ్మ చెట్టును కోరుకున్నాడండి దేవుడు. ఏ ఎవరి ఇళ్ళల్లో కోరుకోదు కదా ఆ చెట్టుని, ఏ తలుపులు కానీ మరి కిటికీలు కానీ అసలు ఆ కర్రను ఎవరు కోరుకోరు కదా. కానీ దేవుడు ఏమన్నాడు 25:10 తుమ్మ చెట్టుతో ఒక మందసము చేయవలెను ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. నాకు తుమ్మ చెట్టే కావాలి. తుమ్మ చెట్టుతో దేవుడు మందసాన్ని, తుమ్మ చెట్టును వాడుకున్నాడు. మందసం కొరకు దేవుడు ఒక తుమ్మ చెట్టును వాడుకున్నాడు. ఈ రాత్రి ప్రభు నిన్ను కూడా, నిన్ను బట్టి నీ ఫ్యామిలీని దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. రెండో మాటకు వెళ్ళిపోదాం, నాకున్న సమయం చాలా తక్కువ, నీకు చెప్పాల్సిన సబ్జెక్ట్ చాలా ఉంది. వెళ్ళిపోదాం, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. దేవుడు
మరి వాడుకున్న అల్పమైన వాటిని ఈ రోజు నేను మీతో మాట్లాడడానికి దేవుని చేత ప్రేరేపితునని నేను నిలబడి ఉన్నాను. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయములో అక్కడ 21వ వచనాన్ని మనం చూస్తే అక్కడ చూడండి, అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగును గాక అని చెప్పి వారిని వెళ్ళనంపించి వారు వెళ్ళిన తరువాత, ఈ రోజున సబ్జెక్ట్ 2వ టాపిక్, ఆమె ఆ తుగడి దారమును కిటికీకి కట్టెను. ఎవరీమే రాహాబు అనే వేశ్య రాహాబు కిటికీకి కట్టిన తుగడు దారం. దేవుడు వాడుకున్న ఈ తుగడు దారం ఎంత గొప్పది. ఇది రెండవది, దేవుడు వాడుకున్న తుగడి దారం. మీరు చూస్తున్నారు దేవుడు వాడుకున్న తుగడి దారం. సబ్జెక్ట్ ఏంటో మీకు చెప్తానండి. యెహోషువ టైం, అది యెహోషువ కాలం. మోషే తర్వాత నెక్స్ట్ యెహోషువ కాలం. ఆ కాలంలో యెహోషువకు అడ్డుగా నిలబడింది ఎరుకో అనే కోట కూడా. ఎరుకు అనే కోట కూడా దాని వైశాల్యం ఎంతో తెలుసు, ఆ గోడ వైశాల్యం. మరి ఆ గోడ యొక్క వైశాల్యం మరి చెప్తారు పండితులు, ఒక రథం వెళ్ళిపోతే అవతల ఇంకో రథం వచ్చేస్తుందంట. అంత పెద్ద గోడ, ప్రపంచంలోనే చాలా పెద్ద గోడ గ్రేట్ ఫాల్ ఆఫ్ చైనా అని పిలుస్తూ ఉంటారు. పెద్ద గోడ అది. అదే పెద్ద గోడ అంటే ఆ గోడ మీద రథం వెళ్ళిపోయి ఒక రథం వచ్చేది, అది గ్రేట్ ఫాల్ ఆఫ్ చైనా. అదే పెద్దది అంటున్నారు, వింతల్లో అదొక వింత. మరి దీన్నేమనుకోవాలి, ఎరుకో కోట కూడా ఎంత పెద్ద వైశాల్యం అంటే ఈ కోట కూడా ఒక రథం వెళ్ళిపోతే ఇంకో రథం వచ్చేసేదంట. అంత పెద్ద వైశాల్యం కలిగిన ఈ కోట కూడా. ఒక మాట చెప్పనా, ఈ రాహాబ్ అనే వేశ్య ఒక ఇల్లు కూడా, ఒక హోటల్, తన నడిపే హోటల్ కానీ ఇల్లు కూడా ఆ మేడ మీదే, అంటే నేను అనుకుంటున్నా ఆ కోట గోడ మీదే ఉందంటండి తన ఇల్లు కూడా. ఏమైందంటే మరి దేవుడు యెహోషువని ప్రేరేపించి ఇద్దరు వేగులను చూడటానికి యెహోషువ పంపించాడు. అరే దేవుడు మనకి స్వాస్యంగా మరి ఎరుకోని మనం జయించబోతున్నాం, వేగులు వారిని చూడటానికి మీరు వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేసి రండి, ఎలాగుండదు ఆ దేశం ఒక్కసారి ఎంక్వైరీ చేయండి అంటే ఇద్దరు వ్యక్తులను పంపించాడు యెహోషువ. ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. మరి వెళ్ళటంతో మీరు ఎక్కడికి వెళ్ళారంటే రాహాబ్ అనే వేశ్య తన ఇంట్లోని, తన ఇంటికి అంటే తన హోటల్లోనికి వెళ్ళారు. వెళ్ళి హోటల్లోనికి వెళ్ళారు, చక్కగా కూర్చున్నారు, ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే అరే దేవుడు మోషేని వాడుకుని, దైవజనుడైన మోషేని వాడుకొని అరే ఎర్ర సముద్రాన్ని ఎలా చీల్చాడు, రబ్బబ్బబ్బబ్బ ఎంత గొప్ప విశేషం రా, అరే బండలో నుండి నేను నీళ్ళు ఇచ్చాడంట. అసలు ఇలాంటి ఒకటి కాదు రెండు కాదు అద్భుతాలు చెప్పుకుంటానే ఉన్నారు. చెప్పుకుంటున్న సమయంలో ఆ హోటల్ యొక్క యజమానురాలు రహాబ్ అనే వేశ్య విందండి. వినినప్పుడు ఇప్పుడు వీళ్ళిద్దరూ రహాబ్ అనే వేశ్య ఇంటిలో దాక్కున్నారనే విషయం మరి ఎవరికి తెలిసిందంటే ఎరుక ఒక రాజుకి. మరి ఆ రాజుకి తెలిసి వీళ్ళని చంపేయడానికి కొంతమంది మనుషులు పంపించాడు ఆ రాజు. గబగబ వీళ్ళు వచ్చాడు. ఆ రాహాబ్ అనే వేశ్య వీళ్ళు రావటం చూసి వీళ్ళిద్దరిని ఒక మిద్దె మీద, అంటే మరి ఒక మరి పైన ఒక అత్తక మీద వీళ్ళని దాచేసింది ఇద్దరిని. ఎవరైనా వచ్చారా నీ దగ్గరికి? ఇద్దరు వచ్చారయ్యా. ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడే జస్ట్ వెళ్ళారయ్యా మీరు, మరి గబగబా మీరు మరి గుర్రాల రథాల మీద మీరు త్వరగా వెళ్తే వారు మీరు కలుసుకుంటారయ్యా అని చెప్పిందండి. ఏమైందంటే ఇప్పుడు వారిని కిందకి దింపి వారిని పంపించేసి వీళ్ళు కిందకి దిగి ఇప్పుడు వీళ్ళతో అంటుంది అక్కడ రాహాబ్ అనే వేశ్య 2వ అధ్యాయంలో. అక్కడ చూడండి ఏమంటుందో ఈమె, మరి నీ దేవుడు, మరి అక్కడ 10వ వచనం, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, వేశ్య అంటున్న డైలాగ్, మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు మరి నీరును ఎలాగ ఆరిపోజేసిన యోర్ధాను తీరమందు అమోరుని ఎదుట రాజులను సిహోను ఓగును మీరు ఎలాగో చేసితురో నాకు తెలుసు, నేను విన్నాను. ఖచ్చితంగా ఈ దేశాన్ని మీకు దేవుడు స్వాస్యంగా ఇవ్వబోతున్నాడు. ఈ ఎరుకో పట్టణాన్ని కూడా మీరు సమూల నాశనం చేస్తారు నాకు తెలుసు. నీ దేవుడు ఆకాశానికి భూమికి పైన ఉన్న గొప్ప దేవుడు. మిమ్మల్ని కాపాడాను, దయచేసి నా కుటుంబాన్ని మీరు కాపాడరా అని అడిగిందండి రాహాబ్ అనే వేశ్య. వెళ్ళిపోతాను, ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది ముందులో. మరి ఈ ఎప్పుడైతే ఈ మాట అడిగిందో ఇప్పుడు ఈ వీళ్ళిద్దరు వేగులు చూడటానికి పంపించిన యెహోషువ, మరి ఈ వీరిద్దరు అన్నారు నీ కిటికీకి ఎర్రటి తుగడి దారాన్ని కట్టమ్మా, మేము ఈ దేశాన్ని స్వాస్యం చేసుకునే ఆ టైంలో మా వాళ్ళందరికీ మేము చెప్తాం, ఇదిగో పలానా గోడ పైన. మీరు చూస్తారు ఆ ఫోటోలో తన ఇల్లు గోడ పైన అలా ఉంటుందండి, హైట్లో, ఆ హైట్లో అలా గోడ పైన ఉంటుంది ఆమె. అక్కడ ఇగో ఇలాంటి పరిస్థితుల్లో ఆ గోడ పైన మరి ఆమె ఇల్లు ఉంటుంది, కిటికీకి ఒక దారం కట్టు ఉంటుంది, ఆమె ఇల్లుని మీరు టచ్ చేయొద్దు, ఆ పక్కన ఈ పక్కన మొత్తం అదా ఆ బిల్డింగ్స్ అన్నీ కూల్చేసేయండి, కానీ ఆమె ఇంటిని మాత్రం టచ్ చేయొద్దు అని చెప్తాడు యెహోషువ. అలాగే దేవుడు ఎలా చేశాడంటే మరి చక్కగా వెళ్ళారు, స్వాస్యంగా పొందుకున్నారు, ఆమె తన ఇంటి వారందరినీ కాపాడుకుందండి. ఈ మొత్తం ఈ సబ్జెక్ట్ మొత్తంలో దేవుడు వాడుకున్న మరి ఆ వాడుకున్నది ఏంటో తెలుసా? ఎర్రటి తుగడి దారం, ఎర్రటి తుగడి దారం.
రహాబు అనే వేశ్య తన కిటికీకి కట్టుకున్న ఎర్రటి తుగడి దారం దేవుడు ఆ దారాన్ని వాడుకున్నాడండి. ఏంటి ఎర్రటి తుగడి దారం? యేసు రక్తం అది. ఇశ్రాయేలీయులు దేవుడు అన్నాడు పస్కాను మీరు ఆచరించండి, ఆఖరి తెగులు రాబోతుంది, ఆ తెగులు మీ మరి తొలిచోలు పిల్ల హతమైపోబోతున్నారు, అలాంటి పరిస్థితుల్లో మీరు గుమ్మాలకి మరి ఆ ఎర్రటి రక్తాన్ని పోయండి, గొర్రెపిల్లను వధించి ఎర్రటి రక్తాన్ని పోయండి, సంహారక దూత మీ లోపలికి రాకుండా ఆ ఎర్రటి గుర్తు మీరు ఆ గుర్తును పెట్టుకోండి. మరి మోషే ఇజ్రాయెల్తో చెప్పడం నిర్గమకాండలో మనం చూస్తాం. ఏదే ఏదేమైనప్పటికీ ఆ ఎర్రటి తుకడిదారం ఏంటో తెలుసా? దేవుని యొక్క రక్తము క్రింద మనం ఉన్నాం. దేవుని యొక్క రక్తము మనకు అలాంటి కాపుదలిస్తుంది. దేవుని యొక్క రక్తము మనకు అలాంటి కాపుదల మనకు అనుగ్రహిస్తుంది. చూడండి, ఈ రాహాబ్ అనే వేశ్య తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి దేవుడు వాడుకున్న ఆయుధం ఏంటో తెలుసా? పెద్ద పెద్ద ఆయుధాలు కాదు, ఒక ఎర్రటి తుగడి దారం. ఎర్రటి తుగడి దారం, ఇదంత గొప్ప విశేషం అండి. ఎంత గొప్ప విశేషం! నేను మూడో సబ్జెక్ట్లో నేను వెళ్ళిపోతున్నాను, మీకు తెలిసిన సందర్భం. మరి మూడో సబ్జెక్ట్ నిర్గమకాండం 14వ అధ్యాయం. దేవుడు మరి వాడుకున్న కొన్ని అల్పమైన వాటిని గురించి నేను మీతో చెప్తున్నాను. 14వ అధ్యాయం నిర్గమకాండం, నిర్గమకాండం 14వ అధ్యాయము అక్కడ 16వ వచనం మనం చూస్తే అక్కడ దేవుడు అంటున్నాడు, నీవు నీ కర్రను ఎత్తి సముద్ర వైపు చేయి చాపి దాని పాయలుగా చేయుము. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ కర్రను ఎత్తు. మిద్యాను అరణ్యంలో 40 సంవత్సరాలు తన మామ ఇత్రో తన మామ మందను మేపుతూ వచ్చాడండి. 40 ఏండ్లు మోషే మామ మందను మేపుతూ వచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో హోరేబు పర్వతం మీద మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు పొదలో నుండి. ఏంటో తెలుసా? మోషే మోషే, నీవు నిలుచున్న స్థలం పరిశుద్ధమైన స్థలం, నీ చెప్పులు విడిచి ముందుకు రా. చెప్పులు విడిచి ముందుకు వచ్చాడు. నిన్ను నేను ఫరో ఎదుటికి నేను పంపించబోతున్నా, నువ్వేం చేస్తావు తెలుసా? ఫరో ఎదుటికి వెళ్ళి ఛాలెంజ్ అయ్యి, అయ్యా నమ్మడయ్యా నన్ను ఫరో, ఏం చేస్తావు తెలుసా నువ్వు? నీ చేతులు ఏముంది? కర్రయ్యా, వెళ్ళి ఫరో ముందుకు వెళ్ళి పాడేయాలగా, ఏమైందో చూడు అన్నాడు. ఒకసారి పాడేసి చూడు అన్నాడు. పాడేస్తే ఏమైందో తెలుసా? పాము అయిపోయింది కర్ర. ఇలా ఒకటి కాదు రెండు కాదు దేవుడు ఎన్నో సన్నివేశాలు చెప్పాడు. చివరి ఆఖరి ఫరో ముందుకు వెళ్ళాడండి మోషే. ఫరో ముందుకు వెళ్ళి కర్రాలే పాడేశాడు. కర్ర ఏమైందంటే పాము అయిపోయింది. ఫరో దగ్గర కూడా కొన్ని మరి కొంతమంది మంత్రశాలలు ఉన్నారు, వాళ్ళు కూడా మరి శకునగండ్రు ఇలాంటి వాళ్ళు కూడా వారు కర్ర పాడేశారు. వాళ్ళు కూడా మరి వాది కూడా పాము అయిపోయింది. కానీ మోషే కర్ర ఒక మరి ఆ పాము అన్ని పాములు మింగేసిందండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. ఏదేమైనా ప్రియమైన దేవుని బిడ్డలారా, కర్ర దేవుడు మోషే పట్ల వాడుకున్నది కర్ర. ఇప్పుడు అరణ్య యాత్రలో 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో వారికి మొట్టమొదటి ఎదురైంది ఎర్ర సముద్రం. సముద్రం ఎదురైతే దేవుడు అంటున్నాడు, మోషే నీ కర్రను చాపయ్యా సముద్రం వైపు. ఎప్పుడైతే మోషే సముద్రం వైపు కర్రను చాపాడో ఎదురుగా ఉన్న సముద్రం రెండు పాయలుగా చీలిపోయిందండి. ఎంత గొప్ప విశేషం, ఎంత గొప్ప విశేషం! దేవుడు మోషే ఆ కర్ర ఎలాంటి కర్రదే? 40 సంవత్సరాలు తన మామ ఇత్రో మందను మేపిన కర్రది, గొర్రెలు కాసిన కర్రది. అలాంటి గొర్రెలు కాసుకున్న ఆ కర్రను, అలాంటి గొర్రెలు కాసుకున్న ఆ కర్రను దేవుడు సముద్రం వైపు ఆ కర్రను చాపగానే సముద్రం చీలిపోయిందండి. ఆ కర్రను దేవుడు ఇంకా ఎలా వాడుకున్నాడు తెలుసా? కర్రను చాపు, కర్రను తీసుకెళ్ళి ఒక బండకేసి కొడితే బండలో నుండి సమృద్ధిగా దేవుడు వారు తాగటానికి నీళ్ళు ఇచ్చాడంట. అదేవిధంగా కర్రను చాపితే చచ్చిపోయిన వాళ్ళు అనేక మంది ఆ కర్ర వైపు చూస్తే చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేచి కూర్చున్నారంట. ఇలా ఒకటి కాదు రెండు కాదు అరణ్య యాత్రలో 40 సంవత్సరాలు ఒక కర్రను దేవుడు వాడుకున్నాడు. మొట్టమొదటి మాట, ఒక తుమ్మ చెట్టును దేవుడు వాడుకున్నాడు. రెండవదిగా ఒక తుగడి దారాన్ని దేవుడు వాడుకున్నాడు. మూడవదిగా మోషే చేతిలో ఉన్న ఆ కర్రను దేవుడు వాడుకున్నాడు. ఎంత గొప్ప విశేషం అండి. ఇంకొక వ్యక్తి మీకు తెలిసిన వ్యక్తే గిద్యోను అనే వ్యక్తి. న్యాయాధిపతుల గ్రంథం ఎక్కడ చూస్తామంటే న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనంలో అక్కడ గిద్యోను అనే వ్యక్తి మనకు కనిపిస్తాడు. గానుగ చాటున గోధుమను దుల్లకొడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ గిద్యోను దగ్గరికి వెళ్ళి ఒక దూత వెళ్ళి, కమాన్ గెట్ అప్ పరాక్రమము గల బలార్జునల్లే, నేను నిన్ను వాడుకోబోతున్నా. అంటే ఇప్పుడు గిద్యోను అన్నాడు, అసలు ఎందుకు గిద్యోను దాక్కున్నాడు తెలుసా? తన మీదకు వచ్చిన శత్రువులు ఎంతమందో తెలుసా? వారు మరి ఇస్కరేణువులంత సైన్యం వచ్చారంటండి గిద్యోను మీదకి. ఈ మాట మీరు చూడాలంటే న్యాయాధిపతుల గ్రంథం 7వ 12వ వచనం మీరు చదువుకోవచ్చు. న్యాయాధిపతుల గ్రంథం 7వ 12 13లో మీరు చదువుకోవచ్చు. గిద్యోను మీదకి వచ్చిన సైన్యం అంట లెక్కకు సముద్రం వైపు ఉన్న ఇస్కరేణువులంత సైన్యం వచ్చారంట గిద్యోను మీదకి.
అంత గొప్ప సైన్యం గిద్యోను మీదకి వస్తే నా వల్ల కాదని ఎల్లి గానుగల చటన గోధుమలు దొల్లకొడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో లెగో గెట్ అప్, నేను నిన్ను వాడుకోబోతున్నా. ఇప్పుడు అక్కడ ఎన్నో సందర్భాలు జరిగినాయి. ఇప్పుడు గిద్యోను అన్నాడు, ఎంత ఉన్నా ఎంతమంది ఉన్నా నీ దగ్గర సైన్యం అంటే 33,000 మంది ఉన్నారయ్యా, 32,000 మంది, 32,000 మంది నా దగ్గర ఉన్నారయ్యా. ఇప్పుడు ఈ 32,000 మందితో కూడా కాదు నేను వచ్చేది. ఇప్పుడు కొండ మీద నిలబడి నువ్వేమంటావు తెలుసా, మీలో పిరికోళ్ళు ఎంతమంది ఉన్నారో వెళ్ళిపోండి అని చెప్పు. మొత్తం 32,000 మందిలో 22,000 మంది వెళ్ళిపోయారండి. అయ్యా వెళ్ళమంటావు యుద్ధానికి, 22,000 మందినే వెళ్ళిపోయారు కదా, మరి ఇప్పుడు 10,000 మంది మిగిలారు, ఈ 10,000 మందిని తీసుకుని వెళ్ళమంటావు? కాదు కాదు, ఈ 10,000 మందిని ఏటు ఒడ్డుకి తీసుకువెళ్ళు, ఏటు ఒడ్డులో నీళ్ళు తాగించు. కుక్క గతికినట్టు గతికే వాళ్ళు పక్కన పెట్టు, అసలు గతకుండా తలకే పెట్టేసిన వాళ్ళు పక్కన పెట్టు అన్నాడు. కుక్క గతికినట్టు గతికిన వాళ్ళు 300 మంది ఉన్నారు. మామూలుగా నీళ్లు తీసుకుని తాగటానికి కూడా బద్ధకం గస్తులు 9,700 మంది ఉన్నారు. అయ్యా ఏం చేయమంటావు, 9,700 మందిని ఇంటికి పంపించి అన్నాడు. ఇప్పుడు ఈ 300 మందితో యుద్ధానికి వెళ్ళమన్నాడు దేవుడు. 300 మందికి దేవుడు ఏమేమన్నాడు తెలుసా, కొండ ముందు ఏమేమన్నాడు, కొండ, ఒక కొండ, ఒక బోర, ఒక దివిటి ఏమన్నాడు. ఇప్పుడు యుద్ధానికి ఒక కొండను తీసుకుని, మరి దివిటి తీసుకుని, బోరలు తీసుకుని వెళ్ళండి యుద్ధానికి అన్నాడు దేవుడు. ఇప్పుడు ఆ యుద్ధానికి బయలుదేరారండి 300 మందిని తీసుకుని గిద్యోను. యుద్ధంలోకి బయలుదేరిన ఈ గిద్యోను ఒక సెంటర్కి వచ్చేటప్పటికి దేవుడు అన్నాడు, కొండలు పగలగొట్టండి అన్నాడు. ఎప్పుడైతే కొండలు పగలగొట్టారో దివిటి కొండలు పగలగొట్టి దివిటీలు పైకెత్తి బోరలోదని అన్నారు. ఇప్పుడు ఏమైందో తెలుసా, లెక్కకు ఇసుక రేణువులంత శత్రులు గిద్యోను మీదకి వచ్చిన, గిద్యోను దగ్గర ఉన్న సైన్యం 300 మంది ఉన్నా, వచ్చిన శత్రులు అందరూ పరోర్ పారిపోయారంట అండి. ఒకళ్ళు ఒకళ్ళు పొడుచుకుని కొంతమంది చచ్చిపోయారంట, కొంతమంది పారిపోయారంట. వెళ్ళిన 300 మందిలో చిన్న గాయం కూడా ఎవరు కావలేదు. అంటే గిద్యోను యుద్ధంలో దేవుడు వాడుకున్న ఒక మట్టి కుండ. ఏం వాడుకున్నాడు దేవుడు, ఒక మట్టి కుండను. కొండ పగలగొట్టు, కొండ పగలగొట్టు. ఈరోజు ఒక మట్టి కొండను దేవుడు వాడుకున్నాడు, ఒక ఓటి కొండను దేవుడు వాడుకున్నాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు వాడుకోబోతున్నాడు. గిద్యోనులో ఒక యుద్ధంలో గొప్ప విజయాన్ని ఇవ్వటానికి ఒక మట్టి కొండను దేవుడు వాడుకోలేదా? ఎంత అల్పమైనదండి మట్టి కొండ. మట్టి కొండను దేవుడు వాడుకున్నాడు. ఈ రాత్రి ఈ లైవ్ వీక్షిస్తున్న దేవుడు మిమ్మల్ని కూడా దేవుడు వాడుకోబోతున్నాడు. చూద్దాం ఇంక త్వర త్వరగా అదే న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయంలో, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడ మనకి ఇంకొక వ్యక్తి కనిపిస్తాడండి. అతని పేరు సంసోన్. సంసోన్ అనే వ్యక్తి ఒకనొక సమయం ఆ సంసోను అడవిలో కూర్చున్నాడు. చక్కగా ఆ చల్లటి వేళ మరి చెట్టు చాటున అలా కూర్చొని మరి ఏం చేస్తున్నాడో మరి బైబిల్లో లేదు కానీ ఆ చల్ల చాటున చెట్టు కింద కూర్చున్నాడు ఈ వ్యక్తి సంసోన్ అనే వ్యక్తి. పరిస్థితిలో ఫిలిస్తీన్లు దండెత్తి 1,000 మంది ఒకేసారి వచ్చారు. తను ప్రిపేర్ అవ్వలేదు, 1,000 మంది ఒకేసారి సంసోన్ మీదకి వచ్చేసారు. అలాంటి పరిస్థితులు అటు చూచాడు ఇటు చూచాడు, ఒక గాడిద పచ్చిద గాడిద దవడ ఎముక కనబడిందండి. ఒక పచ్చి గాడిద దవడ ఎముక పట్టుకున్నాడండి. ఆ పచ్చిద గాడిద దవడ ఎముకతో 1,000 మందిని కొట్టి చంపేశాడంట. 1,000 మందిని కొట్టే అంత సామర్థ్యం దేవుడు ఇచ్చాడు. పచ్చి గాడిద దవడ ఎముకను దేవుడు వాడుకోలేదా సంసోన్ టైంలో? పచ్చి గాడిద దవడ ఎముక ఏమండి, యుద్ధానికి వెళ్ళ మరి ఒక 1,000 మందిని ఒకే ఒక సింగిల్ హ్యాండ్తో 1,000 మందిని కొట్టాలి అంటే చాలా కష్టం. కానీ ఆ 1,000 మందిని కొట్టడానికి పచ్చి గాడిద దవడ ఎముక ఎంత ఉంటుందని మీరు చూస్తున్నారు, ఇంతే తన చేతిలో చూస్తున్నారు ఆ గాడిద దవడ ఎముక, ఇంతే చిన్న సైజు అది. అలాంటి చిన్న గాడిద దవడ ఎముకను దేవుడు వాడుకొని 1,000 మంది ఫిలిస్తీన్లు కొట్టే అంత శక్తిని దేవుడు ఇవ్వలేదా? ప్రిమని దేవుని బిడ్డలారా, చూస్తున్న నిన్ను కూడా దేవుడు వాడుకోబోతున్నాడు. కృంగిన వేళలను ఉన్నావా? ఈ రాత్రి వాక్యం ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను దేవుడు హెచ్చించబోతున్నాడు, నిన్ను దేవుడు బలపరచబోతున్నాడు. ఒక మందసం కొరకు తుమ్మ చెట్టుని వాడుకున్న దేవుడు, చిన్న ఎర్రటి తుగడి దానాన్ని వాడుకున్న దేవుడు, అదేవిధంగా మోషే 40 సంవత్సరాలు ఒక కర్రను వాడుకున్న దేవుడు, అదేవిధంగా గిద్యోన్లో మరి మిద్యానీల పైన విజయం రావటానికి ఒక కొండను వాడుకున్న దేవుడు, 1,000 మందిని కొట్టగలిగిన సామర్థ్యం, ఆ 1,000 మందిని కొట్టడానికి ఒక పచ్చి గాడిద దవడ ఎముకతో 1,000 మందిని కొట్టగలిగే శక్తినిచ్చిన దేవుడు, గాడిద దవడ ఎముకను వాడుకున్న దేవుడు నిన్ను కూడా దేవుడు వాడుకోబోతున్నాడు. నీ జీవితంలో కూడా అలాంటి కార్యాలు చేయబోతున్నారు. ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకా ముందుకు వెళ్దాం. మీకు తెలిసిన దావీదు, దావీదు చరిత్ర మీరు చూస్తే
సమయేలు మొదటి గ్రంథం సమయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 49వ వచనంలో మీరు చదువుకోండి తర్వాత నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతన్న సమయం లేదు గనక ఇప్పుడు ఆ సమయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 49వ వచనంలో అక్కడ ఒడిస్సెల రాయితో అంతెత్తున్న గొలియాతును కోటి చంపేశాడంట దేంతో దేంతో ఒడిస్సెల రాయి 40 రోజులు టైం ఇచ్చాడు ఫిలిస్తీన్లకి ఇజ్రాయెల్కి ఎప్పుడు యుద్ధాలు జరుగుతా ఉండేలేండి ఆ యుద్ధంలో కొన్ని లక్షల మంది చచ్చిపోతూ ఉండేవారు అలాంటి పరిస్థితిలో ఫిలిస్తీన్ రాజు ఇజ్రాయెల్ రాజు ఒక వడంబడికి వచ్చారు మీ తరపున ఒక నిలబెట్టండి మా తరపున ఒక నిలబెడతాం ఇప్పుడు ఫిలిస్తీన్ తరపున గొలియాతును నిలబెట్టారు గొలియాతు ఎంత ఉన్నాడంటే చూడటానికి నరరూప రాక్షసుడు 6 మోళ్ల జాండెత్తు ఉండేవాడండి అలాంటి 6 మోళ్ల జాండెత్తు ఉన్న మరి ఈ గొలియాతు నిలబడ్డారు ఒక్కడు కూడా ముందుకు రాల ఆ వ్యక్తిని కొట్టడానికి రోజులు గడుస్తున్నాయి 10 రోజులు 20 రోజులు 30 రోజులు 39 రోజులు అయిపోయిని 40 రోజు వచ్చాడండి గొర్రెలు కాసుకున్న వ్యక్తి అతని పేరు దావీదు వచ్చాడు అన్నలారా ఏంటి సున్నత లేని ఫిలిస్తీనుకి మన దేవుడు ముందు సైన్యవ అధిపతి యెహోవా యెహోవా సభయోత్తమైన దేవుడు మన దేవుడు ముందు ఈ గొలియాతు ఏ పాటి వాడు నన్ను బొమ్మించండి నేను కూడా చంపొచ్చేస్తాను అన్నాడు ఇప్పుడు ఒక దావీదును దేవుడు వాడుకొని దావీదును నిలబెట్టుకొని చిన్న ఒడిసెల రాయితో అంతెత్తున్న గొలియాతును కొడితే ఒక దెబ్బతో క్యాట్ బాల్ పెట్టి ఒక దెబ్బతో కొడితే అంతెత్తున్న గొలియాతు కిందపడి చచ్చిపోయాడండి ఎంత గొప్ప విశేషం ఇది గొలియాతును కొట్టడానికి చిన్న రాయిని దేవుడు వాడుకున్నాడు ఆఖరిగా బైబిల్ గ్రంథంలో ఆఖరి వ్యక్తిని మీకు చూపిస్తున్నాను అదే న్యాయాధిపతులు ఒక్కసారి న్యాయాధిపతులు గ్రంథం 3వ అధ్యాయం న్యాయాధిపతులు గ్రంథం 3వ అధ్యాయం ఇక్కడ ఒక న్యాయాధిపతిని దేవుడు వాడుకున్నాడండి చూద్దాం పరిశుద్ధ గ్రంథములో దేవుడు వాడుకున్న కొన్ని అల్పమైన వాటిని ఈ రోజు నేను మీతో చెప్తున్నాను న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనం నేను చదువుతున్నా అతని తరువాత అనాతు కుమారుడైన షెంగరు న్యాయాధిపతిగా ఉండెను అతడు ఫిలిస్తీలలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను అతడును ఇజ్రాయేలీలను రక్షించెను ఏంటంట ఈ వ్యక్తి ఎవరంట ఈ వ్యక్తి పేరు షింగర్ ఏంటంట ఆ వ్యక్తి పేరు షింగర్ అనే న్యాయాధిపతి షింగర్ అనే న్యాయాధిపతిని దేవుడు ఎన్నుకున్నాడండి ఇదివరకు ఇజ్రాయేలీని రాజులు ఉండేవారు కాదు దేవుడు ఒక్కొక్క న్యాయాధిపతిని ఎన్నుకుంటా ఉండేవాడు ఒక్కొక్క న్యాయాధిపతిని దేవుడు ఎన్నుకుంటా ఉండేవాడు అలా ఎన్నుకున్న పరిస్థితిలో దేవుడు షింగర్ అనే ఈ న్యాయాధిపతిని దేవుడు ఏర్పరచుకున్నాడండి ఈ షింగర్ అనే ఈ న్యాయాధిపతి కాలంలో ఇజ్రాయేలీల మీదకి 600 మంది ఇజ్రాయేలీల మీదకి 600 మంది ఫిలిస్తీన్లు వచ్చేశారు కొట్టడానికి అప్పుడు ఏం చేశాడో తెలుసా ఈ షింగర్ అనే ఈ న్యాయాధిపతి మరి ఈ వ్యక్తి ఏం చేశాడంటే మునుకోల కర్రతో హతం చేశాడంట 600 మంది ఒకే ఒక్కడో మునుకోల కర్రతో ఒకే ఒక్కడు 600 మంది కొట్టి చంపేశాడంట దేవుడు షింగర్ అనే ఈ న్యాయాధిపతిని నిలబెట్టాడు 600 మందిని కొట్టే శక్తిని దేవుడు ఇచ్చాడు ఏం వాడుకున్నాడు తెలుసా షింగర్ మరి ఈ న్యాయాధిపతిని ఏం వాడుకున్నాడో తెలుసా అక్కడ మునికోల కర్ర ఏంటండి ఈ మునికోల కర్ర చాలామందికి తెలుసు ఎద్దులను వాటిని పల్లెటూరులో మీరు చూస్తారు ఎద్దులు మరి మేత మేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర ఒక కర్ర మీరు చూస్తున్నారు షింగర్ అనే న్యాయాధిపతి చేతిలో ఒక చిన్న కర్ర అది ఐదు కాదు అది ఒక చిన్న కర్ర ఆ కర్ర ఎలా ఉంటుందంటే మరి చివరిలా సూదిగా ఉంటుంది షేప్లో సూదిగా ఆ కర్ర షేపుగా ఉంటుంది అది మరి ఆ కర్ర ఎప్పుడైతే పశువుకు కానీ ఆ ఎద్దుకు కానీ ఆ కర్ర ఎప్పుడైతే అలా గుచ్చుతాడో ఇప్పుడు ఆ పశువులు వెళ్తూ ఉంటాయి అంటే ఒక పశువులు మంద కాసే ఒక కర్రతో పశువులు మంద కాసే ఒక కర్రతో దేవుడు 600 మందిని కొట్టే శక్తిని దేవుడు ఇచ్చాడు అంటే షింగర్ అనే ఈ న్యాయాధిపతి 600 మంది ఫిలిస్తీన్ని కొట్టి చంపటానికి దేవుడు వాడుకున్న ఆయుధం ఏంటో తెలుసా మునికోల కర్ర మునికోల కర్ర ఎంత అల్పమైనదండి ఇది మీకు తెలుసు ఆ మరి ఆ ఎద్దులను కానీ వాటిని ఇళ్ళ మరి పొడుస్తూ ఉంటారు అలా పొడుస్తూ ఉంటే ఇవి కొద్ది ముందుకు వెళ్తా ఉండి లేదా ఎక్కడ ఉందో అక్కడే ఉంటుంది ఇది అలాంటి పరిస్థితుల్లో మరి కాపరి దగ్గర ఉన్న ఈ కర్రని దేవుడు ఫిలిస్తీన్ని కొట్టి చంపే ఆయుధముగా దేవుడు వాడుకున్నాడు అల్పమైన వాటిని దేవుడు వాడుకొని మహిమగల కార్యాలు చేసే గొప్ప దేవుడు నా దేవుడు
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆన్లైన్లో వీక్షిస్తున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నా మూలవాక్యానికి నేను వస్తున్నాను. దేవుడు ఎన్నుకున్నవి నా మూలవాక్యం. ఒక్కసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయములో అక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, అక్కడ భక్తుడైన మరి పౌలు అక్కడ మాట్లాడుతున్నాడు. 27వ వచనంలో, మొదటి అధ్యాయం 27వ వచనం, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇంకేంటంటే బలహీనులైన వారిని దేవుడు మరి ఏర్పరచుకున్నాడు. సిగ్గుపరచుటకు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడండి. దేవుని యొక్క ఎన్నిక ఎంత స్పెషలో ఈరోజు ఈ వర్తమానం మీరు వింటున్నారు. మనుషులు వీళ్ళని కోరుకోరండి, వీటిని దేన్ని కోరుకోరు. మనం చదువుకున్న దేవుడు కోరుకున్నాం ఫస్ట్ వన్ తుమ్మ చెట్టుని దేవుడు కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? ఒక నిబంధన మందసం, ఒక మందసాన్ని తయారు చేయడానికి ఒక తుమ్మ కర్రను దేవుడు వాడుకున్నాడు. మొట్టమొదటి మాట, ఒక తుమ్మ కర్రను దేవుడు వాడుకున్నాడు. ఒక మందసం, దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలములో ఆ మందసం ఉండటానికి ఒక తుమ్మ కర్రను దేవుడు వాడుకోలేదా? రెండవదిగా దేవుడు వాడుకున్న రెండవది, మరి మీరు చూస్తున్నారు, మరి రహాబు అనే వేశ్య తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి ఒక ఎర్రటి తుగడి దారాన్ని దేవుడు వాడుకున్నాడండి. మూడవదిగా 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో అద్భుతాలు వెంబడి అద్భుతాలు. విద్య మరి నత్తివాడైన మోషే కర్ర పైకెత్తుతుంటే సముద్రాలు చీలిపోతున్నాయి. మరి అదేవిధంగా చేదు నీళ్లు మధురంగా మారిపోతున్నాయి. అదేవిధంగా చేతులెత్తి ఆ కర్రను పైకెత్తి చేతులెత్తి ప్రార్థిస్తుంటే అమోరీలు, మొయాబీలు ఇలాంటి గొప్ప గొప్ప సీహోన్ రాజులు, ఓగనే రాజు హతమైపోతున్నారు. అంటే దేవుడు కర్రను వాడుకున్నాడు ఆ 40 సంవత్సరాలు. నాలుగవదిగా దేవుడు గిద్యోను మిద్యాన మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక కొండను దేవుడు వాడుకోలేదా? అదేవిధంగా ఐదవదిగా మరి మీరు చూస్తున్నారు అక్కడ సంసోను, 1000 మంది సంసోను మీదకి వచ్చినప్పుడు సంసోను గాడిద దవడ ఎముకను దేవుడు వాడుకోలేదా? ఆరోదిగా గొలియాతును చంపటానికి ఒక చిన్న రాయిని దేవుడు వాడుకోలేదా? గులకర రాయిని దేవుడు వాడుకోలేదా? ఆరోదిగా మీరు చూస్తున్నారు దావీదుని గురించి. ఏడవదిగా షిమ్గర్ అనే ఈ రాజు 600 మంది ఫిలిస్తీన్లను చంపటానికి దేవుడు వాడుకున్న ఆయుధం ఏంటో తెలుసా? మునికోల కర్రను దేవుడు వాడుకున్నాడు. ఈ రాత్రి ప్రభు నిన్ను కూడా వాడుకోబోతున్నాడు, నిన్ను కూడా ఆయన నిలబెట్టబోతున్నాడు. నాకేముందండి, ఏ చదువు లేదు కదా, మాలో ఏ టాలెంట్స్ లేవు కదా, మాలో అర్హతలు లేవు కదా, భయపడుతున్నావా, కృంగిపోతున్నావా? ఈ సందేశం ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కమాన్ గెట్ అప్, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు, నిన్ను బట్టి నీ ఫ్యామిలీని దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు. నీకు అందం లేకపోవచ్చు, నీకు చదువు లేకపోవచ్చు, ఏ టాలెంట్స్ లేకపోవచ్చు, ఏవి నీవు శూన్యముగా నీకు కనపడవచ్చు, దేవుడు సమస్తాన్ని వాడుకోబోతున్నాడు. నేను ముగించే ముందు ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేసి నేను ముగించాలనుకుంటున్నా. ఆస్ట్రేలియా దేశంలో ఆ వ్యక్తి పేరు నిక్ విజిసిక్ అనే ఈ వ్యక్తి మీ అందరికీ చాలామందికి తెలిసి ఉంటుంది. నిక్ విజిసిక్ ఈ వ్యక్తి ఆస్ట్రేలియా దేశంలో పుట్టాడండి. ఈ వ్యక్తి పుట్టగానే మీరు చూస్తున్నారు ఆ వ్యక్తిని, ఏ మ్యాన్ వితౌట్ లింబ్స్, అంటే 2 కాళ్ళు 2 చేతులు లేని వ్యక్తి. వితౌట్ లింబ్స్, 2 కాళ్ళు లేవు 2 చేతులు లేవు. అలాంటి వ్యక్తి దేవుడు ఎలా వాడుకున్నాడో 2 మాటలు వినండి, నేను మీతో చెప్పబోతున్నాను. నిక్ విజిసిక్ అనే వ్యక్తి ఆస్ట్రేలియా దేశంలో పుట్టగానే అందరూ అన్నారు అయ్యో అని అన్నారంట అందరూ పుట్టగానే. కానీ తల్లిదండ్రులు ఏమన్నారు తెలుసా? ప్రైజ్ ద లార్డ్ అన్నారంట ఆ నిక్ విజిసిక్ అనే తల్లిదండ్రులు. నా దేవుడు నా పిల్లోని ఇలా పుట్టించిన దేవుడు ఘనంగా వాడుకోబోతున్నాడు. దేవుని అందు అత్యంత విశ్వాసంతో ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారండి. ఈ వ్యక్తి పెద్ద అవుతున్నాడు. అందరూ అంటున్నారు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి, అయ్యయ్యో ఈ పిల్లోని మీరే పెంచాలేమో, చచ్చిపోయే వరకు ఈ పిల్లల్ని మీరే ఎత్తుకుని పెంచాలేమో. ఇంకా అందరూ ఒక్క మాట 2 మాటలు, ఇంకా ప్రతి ఒక్కళ్ళు నానా మాటలు అంటానే ఉన్నారండి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి. ఈ తల్లిదండ్రులు మాత్రం దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుని మీద నమ్మకంతో ఉన్నారు ఈ తల్లిదండ్రులు. పెద్ద అవుతున్నాడు స్కూల్ ఏజ్ వచ్చింది. స్కూల్ ఏజ్ వచ్చినప్పుడు ఈ వ్యక్తిని జాయిన్ చేయడానికి స్కూల్కి తీసుకువెళ్ళాడండి. స్కూల్కి తీసుకువెళ్తే ఆ స్కూల్లో
मरी प्रिंसिपल अला व्यक्ति बिडन मे जॉन चुस्काली मेम अडमिशन इवर अला इंको स्कूल को अला आस्ट्रेलिया देश में एन स्कूल अन्नी स्कूल को ये स्कूल व्यक्ति की अडमिशन इवेदी मेन जॉन चुस्को तलदूर कोर्ट कोर्ट के कोर्ट ने आश्री कोर्ट द्वारा लटर दुकान अडमिशन दी व्यक्ति चे निजिस्कने व्यक्ति चे व्यक्ति अंट फस्ट अट चवी अन्नी रंगा व्यक्ति अंट ऐक्टिविटी अंट फस्टे निजिस्क अने व्यक्ति रेत रे का लेकसारी कंल्लू मूसकोसारी ऊहिचि बटन बटन वेल्ले बटन वेल्ले पनलरा चयि लेदार ऊहिचे असल रेतलूसारी ऊहिचे एलाद पैस्थित अम्मो अवना रेत लेन सारी ऊहिचारा अम्मो अटर रेत तरवा रे का कल्लू मूसको ऊहिचारी एलाद पैस्थि महाभयंकर कदा अला परस्थित व्यक्ति की रेत रे का కానీ వ్యక్తి సగటన ఒక మనిషి పొద్దు నుండి రాత్రి వరకు ఎన్ని పనులు అయితే చేయగలడు అన్ని పనులు చేయగలడండి ఈ వ్యక్తి మీరు చూస్తున్నారు అక్కడ ఒక కంప్యూటర్ ఆపరేట్ చేయగలడు ఈ వ్యక్తి అదే విధంగా స్విమ్మింగ్ చేయగలడు ఈ వ్యక్తి అదే విధంగా మరి ఈ వ్యక్తి చాలా పనులు చేయగలడు ఈ వ్యక్తి స్విమ్మింగ్ చేయగలడు కంప్యూటర్ ఆపరేట్ చేయగలడు అన్ని విషయాలు ఫుట్బాల్ ఆడగలడు మరి స్కై డ్రైవ్ అంటే ఆకాశంలో ఎగరగలడు అన్ని ఏ టు జెడ్ అన్ని పనులు చేయగలడు ప్రియమైన దేవుని బిడ్డలారా నిక్ విజసిక్ పుట్టగానే అందరూ ఏమన్నారు అయ్యో ఇంకా నీ బిడ్డ ఇలాంటి వ్యక్తి పుట్టాడేంటి అని తల్లిదండ్రులు అంటే ఆ వ్యక్తిని దేవుడు ఎలా వాడుకుంటాడో తెలుసా ఆ నిక్ విజసిక్ అనే వ్యక్తి 20 సంవత్సరాలు ఆ వ్యక్తికి 20 సంవత్సరాలు రాక మరి రావటంతోనే ఆ 20 సంవత్సరాల్లోనే ఆ వ్యక్తిని దేవుడు ఎలా వాడుకున్నాడో తెలుసా ఓల్డ్ ఫేమస్ మోటివేటర్ గా పేరు పొందాడండి వ్యక్తి ఓల్డ్ ఫేమస్ ప్రపంచంలోనే గొప్ప మోటివేటర్ గా ఈ వ్యక్తిని దేవుడు నిలబెట్టాడు అంత మాత్రమే కాదు 45 దేశాలు తిరిగి 45 దేశాలు తిరిగి కురుంగిపోయిన వారు 45 దేశాలు తిరిగి అనేక మందిని మోటివేట్ చేస్తూ అనేక మంది సభల్లో మాట్లాడుతూ ఈ వ్యక్తిని ఒక గొప్ప దైవజనుడిగా కూడా దేవుడు వాడుకుంటున్నాడండి ఎంత గొప్ప విశేషం కాళ్ళు చేతులు రెండు లేవు దేనికి పనికొస్తాడు ఈ వ్యక్తి అలాంటి వ్యక్తిని దేవుడు వాడుకోలేదా అలాంటి వ్యక్తిని దేవుడు వాడుకోలేదా ప్రియమైన దేవుని బిడ్డలారా నిన్ను కూడా దేవుడు వాడుకోబోతున్నాడు ఈ నిక్ విజిసిక్ అనే ఈ వ్యక్తిని మరి ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ జస్ట్ రెండు మరి ఆ చిన్న వీడియో క్లిప్పింగ్ మీరు చూడండి ఒక్కసారి ఆ నిక్ విజిసిక్ అనే వీడియో క్లిప్పింగ్ చూస్తున్నారు ఒక్కసారి మీరు చూస్తున్నారు వీడియో క్లిప్పింగ్ నిక్ విజిసిక్ అనే వ్యక్తి ఒక్కసారి చూడండి ఆ వ్యక్తి రెండు కాళ్ళు లేవు రెండు చేతులు లేవు అలాంటి ఈ వ్యక్తి మరి ఎలా తన పనులు తను చేసుకోగలుగుతున్నాడు మరి ఎలా స్విమ్ చేయగలుగుతున్నాడు సముద్రంలో ఆ బోట్ ఎలా నడుపుతున్నాడు చూడండి మరి ఆ వ్యక్తి స్కై డ్రైవ్ ఎలా చేస్తున్నాడు చూడండి ఆకాశంలో ఎగురుతున్నాడు స్కై డ్రైవ్ మనం కూడా చేయడానికి భయపడతాం కదా అలాంటి వ్యక్తి ఎలా స్కై డ్రైవ్ చేస్తున్నాడు ఈ వ్యక్తి అలాంటి ఈ వ్యక్తి స్టేజ్ మీద నిలబడి చప్పట్లతో గణపర్చుకుంటున్నాడండి ఈ వ్యక్తి ఎంత గొప్ప విశేషం ఎంత గొప్ప విశేషం ఎంత గొప్ప విశేషం ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు చూశారు ఈ వీడియో ఎలాంటి వ్యక్తిని దేవుడు ఎలా వాడుకుంటున్నాడు ఎలాంటి వ్యక్తిని దేవుడు ఎలా వాడుకుంటున్నాడు నిక్ విజసిక్ దేవుడు ఎన్నికైన వారిని సిగ్గుపర్చడానికి ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పర్చుకుంటాడు బలహీనులైన వారిని బలవంతులైన వారిని సిగ్గుపర్చడానికి బలహీనులైన వారిని దేవుడు ఏర్పర్చుకుంటాడు జ్ఞానవంతులను సిగ్గుపర్చడానికి జ్ఞానము లేని వారిని దేవుడు ఏర్పర్చుకుంటాడు ఎంత గొప్ప విశేషమండి తుమ్మ చెట్టును వాడుకున్నాడు తుగడి దారాన్ని వాడుకున్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నుండే ఒక కొండను వాడుకున్నాడు ఒక కర్రను వాడుకున్నాడు ఒక గాడిద దవడెముకను వాడుకున్నాడు ఒక చిన్న రాయిని దేవుడు వాడుకున్నాడు ఒక గాడిదలు మేసి మరి ఒక చిన్న మునుకోల కర్రను మరి ఆ కర్రను దేవుడు వాడుకున్నాడు ఇప్పటి వరకు మనం చూచాం నిక్ విజసి రెండు కాళ్ళు లేవు రెండు చేతులు లేవు ఇలాంటి వ్యక్తిని దేవుడు ఎలా వాడుకుంటున్నాడు ఈరోజు చూస్తున్న నిన్ను కూడా దేవుడు వాడుకోబోతున్నాడు కృంగిపోవద్దు కమ్ ఆన్ గెట్ అప్ లాక్డౌన్లో ఉన్నారని బాధపడుతున్నారా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు నిన్ను నిలబెట్టబోతున్నాడు కృంగిన నిన్ను దేవుడు లేవనెత్తబోతున్నాడు ఈరోజు ఈ వాక్యం వింటున్న నిన్ను దేవుడు బలపరిచాడు మీ అందరి గృహాలలో అలాంటి కార్యాలు దేవుడు జరిగించును గాక ఆమేన్ ఆమేన్ చిన్న ప్రార్థన చేసుకుందాం తల ఉంచండి